हाय फ्रेंड्स हर एवरीवन मन ఛానల్లో కాంపిటేట్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఏర్పడిన సంఘం పేరు ఏమిటి ఆన్సర్ ఆన్సర్ డి పైవన్ని జై ఆంధ్ర ఫ్రంట్ प्रजा परिषद् आंध्र सेना जय आंध्र उद्यम समय में एर्पड़न संघालु नेक्स्ट आरु सूत्राल पदकमुलो मुल्कीलु अनगा एन्नि संवत्सरमुलु आंसर इस डी नालुगु संवत्सरमुलु नेक्स्ट आंध्र प्रदेश प्रभुत्वं भू संस्करणलकु संबंधी आर्डिनेंस नु एप्पुडु जारी चेसिनदि आंसर ए 1972 సంవత్సరం మే 2వ తేదీన నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించబడింది ఆన్సర్ ఇస్ డి 1973వ సంవత్సరం జనవరి 18వ తేదీన నెక్స్ట్ జై ఆంధ్ర ఫ్రంట్ స్థాపనలో కీలక పాత్ర పోషించినది ఎవరు ఆన్సర్ డి పైవారందరు నెక్స్ట్ తిన్నేటి విశ్వనాథం అన్నాబొత్తుల నాగేశ్వరరావు గౌతుల అచ్చన్న నెక్స్ట్ 1975 అక్టోబర్ లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు సరిగా అమలు జరపడం లేదని తెలంగాణ ఉద్యోగుల సంఘం ఎవరికి ఫిర్యాదు చేసినది ఆన్సర్ ఇస్ బి ఎన్టీఆర్ నెక్స్ట్ ఏ ఆర్టికల్ కింద జిల్లా జోనల్ క్యాడర్ ని విభజించారు ఆన్సర్ ఇస్ బి 371 8వ ఆర్టికల్ కింద జిల్లా జోనల్ క్యాడర్ ని విభజించారు నెక్స్ట్ విశ్వగృహ పరిచారిక సమ్మేళనం స్థాపించింది ఆన్సర్ ఇస్ సి భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జూన్ 17 1969 ఏ దినంగా జరుపుకుంటారు ఆన్సర్ ఇస్ సి మహిళల దినం నెక్స్ట్ తెలంగాణ కథల సంకలనం దస్రం రచించిన వారు ఆన్సర్ ఇస్ ఏ సింగిశెట్టి శ్రీనివాస్ నెక్స్ట్ నిజాం కాలేజీ అసలు పేరు ఏమిటి ఆన్సర్ ఇస్ సి హైదరాబాద్ కాలేజీ నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్పై బాంబు వేసారు సి నారాయణరావు పావార్ నెక్స్ట్ 1981 ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసులు కాల్పులు జరిపినారు నెక్స్ట్ ఆన్సర్ ఇస్ డి ఇంద్రవెల్లి నెక్స్ట్ 1978 జగిత్యాలలో జరిగిన జైత్ర యాత్ర ఎవరికి సంబంధించినది ఆన్సర్ ఇస్ సి రైతు కూలీలకు సంబంధించినది నెక్స్ట్ నక్సలైట్లు దేశభక్తులు నక్సలైట్లు ఏజెండానే నా జెండా అంటూ మొట్టమొదటిసారిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ ఇస్ పి ఎన్టి రామారావు నెక్స్ట్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో భాగస్వామ్యం కాని రాజకీయ పార్టీ ఏది ఆన్సర్ ఇస్ ఏ ఇండియన్ ముస్లిం లీగ్ నెక్స్ట్ తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడు ఎవరు ఆన్సర్ ఇస్ ఏ భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ హైదరాబాదులో ఉన్న జలదృశ్యం అనునది
దీని పేరు ఆన్సర్ ఇస్ ఏ ఒక భవనం. నెక్స్ట్, జై ఆంధ్ర ఉద్యమ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఏర్పరిచినంత మాత్రాన భూకంపం రాబోదని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ వాజ్పేయి. ఆన్సర్ ఇస్ ఏ వాజ్పేయి. నెక్స్ట్, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఇస్ జలగం వెంగళరావు. నెక్స్ట్, రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఇస్ ఏ 1981 ఏప్రిల్ 15 కౌలాంపూర్. నెక్స్ట్, ఆన్సర్ ఏ 1981 ఏప్రిల్ 15 కౌలాలంపూర్. నెక్స్ట్, రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ టి అంజయ్య. నెక్స్ట్, ఆరు సూత్రాల పథకం ద్వారా తెలంగాణకు జరిగిన నష్టాలకు సరైనది ఏది? ఆన్సర్ ఇస్ డి పైవన్నీ సరైనవే. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.